పేదలకు దిగువ మధ్యతరగతి వర్గాలకు జబ్బుల పాలై మందులకు డబ్బులు ధారపోయలేని వారికి ఈ జనరిక్ మందులు ఒక ఊరట. మెడికల్ షాపుల్లో రకరకాల బ్రాండ్లు కంపెనీల పేర్లతో అమ్మే ఔషధాలను ఈ జనరిక్ మెడికల్ స్టోర్లలో తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది. మందుల తయారీ ఫార్మా కంపెనీలు ఏవైనా రోగాలకు అనేక పరిశోధనలు పరీక్షల అనంతరం ప్రభుత్వ ఆమోదం పొంది మందులను మార్కెట్లోకి తీసుకువస్తాయి. వాటిపై 20 సంవత్సరాల కాలం పేటెంట్ హక్కులు కూడా ఉంటాయి. వాటిని బ్రాండెడ్ డ్రగ్స్ లేదా స్టాండర్డ్ డ్రగ్స్ అని పిలుస్తారు. నిజానికి ఆ మందుల తయారీ ఖర్చుకు అమ్మకపు ధరకు ఏమాత్రం పొంతన ఉండదు. తయారీ ఖర్చు కంటే అనేక రెట్లు అధిక ధరకు మెడికల్ షాపుల్లో ఆయా మందులు విక్రయిస్తున్నారు. అవే కంపెనీల మందులను పేటెంట్ హక్కు గడువు పూర్తయిన తరువాత జనరిక్ డ్రగ్స్ అంటారు. అదే ముడి పదార్థాలు ఉపయోగించి అదే ఫార్ములాతో ఏ కంపెనీ అయినా ఆ మందును తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇవే జనరిక్ మందులు. మందుల నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండదు, కాబట్టి వీటిని రోగులు చక్కగా వాడవచ్చని వైద్యులు కూడా వీటిని సిఫార్సు చేస్తుంటారు. ఇటీవల దేశమంతటా ఈ జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు కావడం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ జన ఔషధి పథకం ద్వారా మహిళా సంఘాలకు కూడా ఈ దుకాణాలు నడిపేందుకు అవకాశం కల్పించారు. ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో వీటిలో మందుల అమ్మకం జరుగుతుంటుంది. అమెరికా లాంటి దేశాల్లో సైతం 60% వరకు జనరిక్ మందులే వినియోగిస్తుండగా మన ప్రజల్లో అవగాహన వస్తే మందుల పేరిట జేబులకు చిల్లు పడకుండా ఊరట లభిస్తుంది. ఇక మన కావలి పట్టణంలో ఏరియా వైద్యశాలలో నెలకొల్పిన ఈ జనరిక్ మందుల దుకాణాన్ని కూడా చూద్దాం రండి. ఇక్కడ అన్ని రకాల మందులు తక్కువ ధరకే లభిస్తుంటాయి. దానికోసం పేదవాళ్ళు కొనుక్కోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అప్పుడు ప్రధానమంత్రి జన ఔషధి అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. డాక్టర్స్ రాసిన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ కూడా దొరుకుతుంది. ఏవైనా హార్ట్కి సంబంధించి బీపీ, షుగర్, థైరాయిడ్, మొత్తం జనరల్ జలుబు దగ్గులకి అన్నిటికీ దొరుకుతుంది. ప్రధానమంత్రి జన ఔషధి పేరుతోటి జనరిక్ మెడిసిన్ అనేది గత 5 సంవత్సరాలుగా భారతదేశం మొత్తం కూడా మెడిసిన్ అమ్ముతూ ఉన్నారు. మన కావలపట్నంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఈ జనరిక్ మెడికల్ షాప్ ఉంది. ఈ ప్రభుత్వ డాక్టర్లతో పాటు ప్రైవేట్ డాక్టర్లు కూడా బయటికి రాసిన మెడిసిన్లో జనరిక్ మెడిసిన్ రాయాలని చెప్పేసి ఖచ్చితమైనటువంటి నిబంధనలు ఉంది. దాన్ని కూడా ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు పాటించడం లేదు. అందుకని ముఖ్యంగా ప్రైవేట్ డాక్టర్లు పాటించట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా జనరిక్ ఔషధాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ వాళ్ళు ప్రిస్క్రిప్షన్లో రాయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.